గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం హంటర్ రోడ్లోని గోల్డెన్ గార్డెన్లో అధ్యక్షుడు సూరోజు రమేష్ బాబు ప్రధాన కార్యదర్శిగా కట్ట రాజేందర్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే ననపనేని నరేందర్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, 28వ డివిజన్ కార్పొరేటర్ గందే కల్పన, అఖిల భారత స్వర్ణకార సంఘం ఉపాధ్యక్షులు కట్ట సత్యనారాయణచారి, జలిపల్లి పెంటయ్యాచారి, రాష్ట్ర స్వర్ణకార సంఘం నాయకులు రాఘవచారి, వెంకటస్వామి, చంద్రశేఖర్, కట్ట ఈశ్వర్ ప్రసాద్, తంగలపల్లి జయసేనాచారి జిల్లా నాయకులు పాల్గొన్నారు. నాకు నేరుగా స్వర్ణకారులో పోయినసారి గెలిచినటువంటి కమిటీ ఎప్పుడు కూడా ఇంకా పని తీసుకోలేదు. మరి వాళ్ళు ఎంపికైండు, పోయినసారి కూడా నన్ను గౌరవంగా పిలిచిండు, వాళ్ళు ఇస్తున్నారంటే ఏం జరుగుతారని చెప్పి నేను నిన్నగా వచ్చిన పిలిచబాబు సోదరులు కూడా అంటే మొత్తం కారణాలు నేను ప్రాపర్గా చేయలేక జరిగింది, శక్తి మేరకు చేసినామన్నా అని చెప్పి ఆ లోపల నేను చేసినటువంటి చర్చలలో అసలు ఎందుకంటే ఉండేది పక్కనే పరిపాలన సన్నకారు సోదరులందరూ మమ్మల్ని అత్యధికంగా వెళ్ళట్టు మమ్మల్ని గెలిపిస్తున్నారు. ప్రెసిడెంట్ గా సూర్య రమేష్ బాబు ప్రధాన కార్యదర్శిగా కట్టారని ఎన్నుకున్నారు. ఈ సమస్యలు చాలా ఉండే మాకు ఇప్పటి వరకు. ఇప్పుడు మేము నూతనంగా ఎన్నికైనాము, దీనికి కొన్ని మాకు అంటే మా చాలా మంది పేదలు ఉన్నారు, వర్క్ లేక కూడా చాలా మంది సతమతం అవుతున్నాము. ఎంఎన్సీ కంపెనీలు వచ్చాయి బయట నుండి కూడా, బెంగాల్ నుండి కానీ బెంగాలీ వాళ్ళు లేకపోతే ఇంకా బాంబే నుండి కోయంబత్తూర్ ఇలాంటి వాళ్ళు ఉత్తీర్ణ చాలా మంది దెబ్బతీస్తున్నారు వాళ్ళు, దానివల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది. సరే ఎంతో కొంత మా వంతు దానికి పరిష్కారం దొరకబడదామని చెప్పేసి మేము అనుకుంటున్నాం. సరే మాకు ఇంత శక్తి సహకారాలు మాకు ఇక్కడ అందరూ అందిస్తే దానికి ఎంతో కొంత మేము కృషి చేస్తాం. దానికోసం ఇంకోటి ఏంటంటే మేము ఎన్నికల ముందు ఉచిత గుర్తింపు కార్డు ఇస్తామని చెప్పేసి కూడా మేము చెప్పాము. దాన్ని కూడా ఖచ్చితంగా మా ముఖ్య సలహాల మేరకు మా కార్యవర్గ సమావేశంలో కూడా మేము నిర్ణయం తీసుకుని ఒక నెల రెండు నెలల కాల వ్యవధిలో కూడా మేము ఖచ్చితంగా ఇవ్వడానికి మేము దానికి ముందు తీసుకొస్తాం, కార్యాచరణ రూపొందించుకుంటాము. అలాగే